దివంగత నేత డాక్టర్ రాజశేఖర్ రెడ్డి హయాంలో హంద్రి నివాస్ సుజల స్రవంతి ప్రాజెక్టు పనులు 90% పూర్తి అయినా తెలుగుదేశం నాయకులు 4.5 సంవత్సరాలు కళ్ళు మూసుకున్నారు. తెలుగుదేశం నాయకులు ఇక వచ్చే 3 నెలల్లో ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని చిత్తూరు జిల్లా తంబెళ్లపల్లి నియోజకవర్గంలో జిల్లాలోకి ప్రవేశించిన హంద్రి నివా జలాలకు స్వాగతం పలుకుతున్నారు. ఆ జలాలు కూడా కేవలం కాలువలకు మాత్రమేనని రైతులకు కాదని తేల్చి చెప్పడం జరిగింది. కారణం, రానున్న ఎన్నికల్లో తమ పార్టీని ఎలాగైనా గెలిచి తీరాలని వీరి ఉద్దేశం. ఈ 4 నెలల్లో పోలవరం ప్రాజెక్టుని ఇవాళ పరిగెత్తిస్తూ ఉన్నారు. ఆ పోలవరం ప్రాజెక్టులో రేపు జూన్ జూలై కల్లా నీళ్లు వస్తూ ఉన్నాయి. ఇవాళ మనం 3,722 కోట్లు ఖర్చు పెట్టి ఢిల్లీకి పంపిస్తే మోడీ గారు డబ్బులు ఇవ్వట్ల మన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు డిపిఆర్ని కూడా పంపిస్తే మనం ఏదైతే అంచనాలు తుది అంచనాలు పంపించామో వాటిని ఆమోదం చేయకుండా 6 నెలలు మా ఇంజనీర్ని ఢిల్లీ చుట్టూ సెంట్రల్ వాటర్ కమిషన్ చుట్టూ తిప్పుతూ ఉన్నారు. నిన్న గడ్కరీ గారు వస్తే మళ్ళీ ముఖ్యమంత్రి గారు లేఖ కూడా ఇస్తే నిన్న గడ్కరీ గారికి వెళ్ళి లేఖ కూడా ఇచ్చాను. ఇమీడియట్గా సమావేశం పెట్టండి, మాకు ఇవ్వాల్సిన డబ్బులు 3,722 కోట్లు ఇవ్వండి. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రంలో నీటి కొరత లేకుండా అన్ని జిల్లాలు కూడా గోదావరి తల్లిని మనం పంపించుకోవచ్చు. కృష్ణమ్మ తల్లిని శ్రీశైలం దగ్గర నుంచి ఇటు హంద్రి నివా, గాలేరు నగరి, ఇటు తెలుగుదేశం ద్వారా మన ప్రాంతం అంతా కూడా పనికిరానటువంటి విధానం అని చెప్పి ఆనాడు అసెంబ్లీలో మాట్లాడినటువంటి సందర్భం ఉంది. ఈ రోజు అదే డ్రిప్ ఇరిగేషన్ ఈ ప్రాంతంలో లేకపోతే కనీసం ఒక్క రైతైనా వ్యవసాయం చేసుకునే పరిస్థితి ఈ రోజు ఉందా అని నేను అడుగుతా ఉన్నా. ఆనాడు ఆయన దూరదృష్టి ముందు చూపు లేకపోతే ఈనాడు చిత్తూరు జిల్లాలో పడమటి ప్రాంతాల్లో మనం అందరం కూడా ఆ యొక్క డ్రిప్ ఇరిగేషన్ ద్వారా వ్యవసాయ పంటలు చేసుకునేటువంటి పరిస్థితి ఈ రోజు ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచించుకోమంటా ఉన్నా. ఈ విధంగా ముందు చూపుతో ఈ రోజు ఒక ప్రభుత్వమైనటువంటి కార్యక్రమం, ఈ రోజు అదే విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు జీవనాడైనటువంటి పోలవరం ప్రాజెక్టు ఈ రోజు భారతదేశ చరిత్రలోనే అటు గోదావరిని కృష్ణాకు అనుసంధానం చేసే కార్యక్రమంలో భాగంగా అటు మన ముఖ్యమంత్రి గారు కానీ ఇటు మంత్రిగా దేవినేని ఉమామహేశ్వరరావు గారు కానీ ప్రతి క్షణం ప్రతి రోజు ప్రతి సోమవారం ముఖ్యమంత్రి గారు పోలవరం దినంగా దాన్ని ఈ రోజు 1,000 కోట్ల రూపాయలు అటు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధులు చట్టపరంగా రాష్ట్ర విభజన అయినప్పుడు మనకు ఏదైతే జాతీయ ప్రాజెక్టుగా ఆనాడు చేస్తామని చెప్పారో దాన్ని చేయకుండా నిధులు ఇవ్వకుండా వాళ్ళు ఇబ్బందులు పెట్టినా ఈ రోజు గిన్నీస్ బుక్ లో రికార్డు 2 రికార్డులు సాధించినటువంటి సందర్భాన్ని ఒకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నా. అది